కడపనగరంలో డోర్ టు డోర్ రేషన్ పంపిణీ చేయలేమంటూ రేషన్ మొబైల్ వాహన డ్రైవర్లు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ పంపిణీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నామంటూ వాహనాలను తిరిగి అధికారులకు ఇచ్చేసేందుకు మున్సిపల్ స్టేడియంకు వాహనాలను తెచ్చారు. ఈ సందర్భంగా రేషన్ పంపిణీ వాహనదారులు మాట్లాడుతూ తమకు డోర్ టు డోర్ రేషన్ పంపిణీ డ్రైవర్లుగా తీసుకుని తమ చేత వెట్టి చాగర చేయిస్తున్నారు. నలుగురు రేషన్ డీలర్లు చేసే పనిని డ్రైవర్ల చేత చేయిస్తున్నారు. నోటిఫికేషన్లో డ్రైవర్లుగా తీసుకుని ఇప్పుడు హమాలీలుగా మూటలు మోపిస్తున్నారు. మాకు ఏమైనా జరిగితే మా ప్రాణాలకి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అదే సమయంలో మూట మేము ఎత్తుకోవాలంటే 10 మూటలు అయితే ఎత్తుకోగలం సార్, 15 మూటలు బరువు మోసి మళ్ళీ సాయంత్రం నేను రావాలన్నా ఇంటికి అని అంటున్నారు సార్. ఇది ఒక పరిష్కారం చేయండి. ఏది సహాయకుని మీరే, మాకైతే సహాయకుని 3000